ఖమ్మం జిల్లాలో ఖమ్మం టౌన్ లో గద్దరు గారు ఉన్నారు. అందరూ కూడా ప్రజానాయకులు, ప్రజా ఉద్యమకారులు అందరూ ఖమ్మం మీటింగ్ లో మొట్టమొదటిసారి గెలిచాం. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ గారు కూడా. ఇది ఒక చరిత్ర దేశానికి, ఒకటైతే తెలంగాణ రాష్ట్రానికి. ఈరోజు మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలి, 9 సంవత్సరాలు కష్టపడ్డాను, అడుగడుగునా కష్టపడ్డాను. దేవేంద్రుడు గారు ఉన్నారు, మంత్రిగా ఉన్నాడు, చెప్పినటువంటి బ్రహ్మాండంగా చేసుకున్నాం. ఆ రోజు ఆయనకు ఒక పని చెప్తే రెవెన్యూ మినిస్టర్ గా ఇక్కడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ రావాలంటే ఎవరికి ఇబ్బంది లేకుండా 5000 ఎకరాలు ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా ల్యాండ్ అక్విజిషన్ చేశారు. అదే మరి అక్కడేవాళ్ళు 5000 ఎకరాలు ఇచ్చి పక్కనే భూమి కొనుక్కొని ఈరోజు కోటేశ్వర్లు అయ్యారు. ఒక అవుటర్ రింగ్ రోడ్డు నేను అడుగుతున్నా, ఈరోజు కేసీఆర్ అంటున్నాడు నన్ను, నువ్వేం చేశావు అంటున్నాడు, నీకేం పని అంటున్నాడు. ఏం తమ్ముడో నాకు పని ఉంది. ఏం పని అంటే గాడి తప్పిన పరిపాలన తెలంగాణలో ఘాట్లో పెట్టి ఇక్కడుండే నాయకత్వం ముందుకు తీసుకుపోవడానికి నేను ఇక్కడికి వచ్చాను. దేశంలో కూడా ఏం జరిగింది, ఆదాయం ఉండే రాష్ట్రం ఇది. మీరు ఒకసారి ధనిక రాష్ట్రం, దేశంలో ఎక్కడా లేదు ఒక అవుటర్ రింగ్ రోడ్డు 165 కిలోమీటర్లు 8 లేన్ రోడ్డు అప్పుడే కన్సీవ్ చేశామంటే తమ్ముళ్ళు మీరు ఎక్కడ ఉన్నారా, ఇండియాలో ఎక్కడన్నా ఉందా? 12 ఏళ్ళు ఉన్నాడు నరేంద్ర మోడీ గారు, 12 ఏళ్ళు నరేంద్ర మోడీ గారు సీఎంగా ఉన్నారు. గుజరాత్ లో వేయగలిగారా అని అడుగుతున్నాం మిమ్మల్ని. ఏ సిటీకి లేదు